మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా రామ్ చరణ్ విశ్వరూపం చూపించిన రంగస్థలం సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ సైతం కొట్టేసిందంటే అది 3 వారాల ప్రభావం అని అందరూ అనుకున్నారు. కానీ వసూల ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయేలా వీకెండ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. అర్ధశత దినోత్సవానికి దగ్గరలో ఉన్న రంగస్థలం నిన్నటి నుంచి ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వస్తుందనే వార్తలు వచ్చినా కూడా థియేటర్స్కి వెళ్లే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్లో ఉన్న సుదర్శన్ 70mm థియేటర్స్లో ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడుస్తుంది. ఈ సినిమా 7 వారాలు పూర్తి కావచ్చిన సినిమా ప్రభావం ఎక్కడా తగ్గలేదు. సినిమా విడుదలైన 2-3 వారాలకే లైఫ్ అయిపోతున్న తరుణంలో 49వ రోజు ఈ రేంజ్లో కలెక్షన్స్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రంగస్థలం తర్వాత వచ్చిన భరత్ అనే నేను, నా పేరు సూర్య, మెహబూబా సినిమాల కలెక్షన్లు ఆదివారం నాడు రంగస్థలం కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. మహానటి సినిమా ఒక్కటి మాత్రం రంగస్థలం సినిమాకి బాగా దగ్గరగా ఉంది కలెక్షన్స్ పరంగా. ఇక కలెక్షన్స్ పరిశీలించినట్లయితే 49 రోజుల్లో ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్గా 142.51 కోట్ల షేర్ను సొంతం చేసుకోగా, ఇక గ్రాస్ను చూసినట్లయితే 214 కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబట్టి ఇప్పటికీ కొత్త రికార్డ్స్ను సృష్టిస్తుంది. ఇప్పటి రోజుల్లో ఒక సినిమా 50 రోజులు ఆడటమే కష్టంగా ఉంది. అలాంటిది రంగస్థలం రేపటితో 50 రోజులు పూర్తి చేసుకునుంది. అంటే రంగస్థలం హవా ఎలా ఉందో, ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.